అమ్మా గంగా కోరిక తీరింది కోపం తగ్గింది అమ్మా రాధేయడి గంగా జాదా గంగా గంగా ఎవరు వచ్చారో చూడు ఎవరమ్మా అమ్మా గంగా అమ్మా ఎలా ఉన్నారమ్మా बाउनरा अका एं स्वीटी नुवेला उन्नावे बाउनन अका आयना एं टम्मा इदे नुवी मच्चे रावड़ में मानेसो जें टम्मा आला चूस्तुना असलु नुवेना इला माटलड़ तुंदी ये अका నిన్నటి దాకా నువ్వు అసలు ఎవర్ని గుర్తుపట్టేదానివి కాదు కదా మధ్యలో నేను అమ్మ చాలాసార్లు వచ్చాం కానీ నువ్వు అసలు మన ధోరణిలోనే లేవక్క మనందరం చేసుకున్న అదృష్టం అమ్మా ఇది లేకపోతే మీ అక్క తిరిగి మనతో కలిసిపోతుందని కల్లో కూడా ఊహించలేదు అక్క నీ కోసం అందరం ఎంత బెంగ పెట్టుకున్నామో తెలుసా అమ్మ అయితే నీ కోసం ప్రతిరోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసేది మీ అందరి ప్రార్థనల వల్లే ఈ రోజు గంగ మరమనిషి అయ్యిందండి లేదంటే ప్రతి క్షణం ఏం జరుగుతుందోనని భయపడిపోయేవాళ్ళం జరిగిందంతా ఒక కలలా ఉందమ్మా అమ్మా నాన్నలకి దగ్గరై అందమైన జీవితం అనుభవిస్తావో అనుకుంటే నీకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయమ్మా నీకు యాక్సిడెంట్ కావడం కళ్ళు పోవడం కళ్ళు మార్చడం నీ గతం మర్చిపోవడం నీ కోసం అందరూ కంటికి దారగా ఏడవడం పోలీస్ కేసులని కోర్టులని నిజంగా అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు భయంగా ఉందమ్మా నా చుట్టూ అందరూ నా మంచిని కోరుకునే వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను ఎన్ని సమస్యలైనా ఎదుర్కోగలిగానమ్మా మీ అందరి ప్రేమను రాగాల వల్లే నేను తిరిగి మామూలు మనిషిని కాగలిగాను మా అందరికంటే నీ కోసం ఎక్కువ కష్టపడింది మాత్రం రాధాకృష్ణేనమ్మా నిజంగా రాధాకృష్ణే లేకపోతే ఈ రోజు నువ్వు ఇలా ఉండేదానివే కాదు ఒక కోటీశ్వరుల బిడ్డై ఉండి కూడా నీ కోసం నానా యాతనలు పడ్డాడు నీ కోసం దెబ్బలు తిన్నాడు రక్తాన్ని చిందించాడు అవునమ్మా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి రాధాకృష్ణ లాంటి మంచి మనిషి నీకు భర్తగా రాబోతున్నాడమ్మా నాకు నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా అమ్మా నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరూ ఉన్నారు మనతో పాటు డేవిడ్ అంకుల్ కూడా ఉండుంటే చాలా బాగుండేది కదమ్మా జేమ్మా అంకుల్ ఎందుకు తీసుకురాలేదు మీ ఇద్దర్ని జంటగా చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉండేదో తెలుసా గంగా కొని జరగవు పొదిలే ఎందుకు జరగవమ్మా గతం మళ్ళీ గుర్తు రాదేమో అనుకున్న నాకు గతం గుర్తుొచ్చింది చూపే రాదేమో అనుకున్న దాన్ని అన్ని చూడగలుగుతున్నాను నాకెవరూ లేరు అనుకుంటే ఈ రోజు అందరూ ఉన్నారు నా విషయంలో ఇన్ని జరగలేంది अंकल मन तो एंदु कलवरम्मा नेनु एंत चेप्पिना विनट्लेदक्का
నేనిప్పుడు పాత గంగన అయిపోయానుగా నేను వదిలిపెడతానా మీ ఇద్దర్ని నేను కలుపుతాను అక్క నిజంగా నువ్వు వస్తే గాని వీళ్ళ పంతాలు పక్కన పెట్టి మన కోసం కలవరు స్వీటీ దానిందికమ్మ కోపడతావు ఇంకా ఎంతకాలం ఇలా దూరంగా ఉంటారు చూడు గంగా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మా గురించి కాదు నీ గురించి రాధాకృష్ణ గురించి ఇప్పటికే మీకు జరగాల్సిన పెళ్లి బాగా ఆలస్యమైపోయింది పూర్ణ గారు ఈ ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దామండి ఓ అలాగేనండి అక్కడ పెట్టు సుగ్నా ఏంటండి అది మనం కొత్తగా నాలుగు ఆటలు తీసుకున్నాం సుగ్నా వాటి తాలూకు పేపర్స్ ఇప్పుడు మీ బిజినెస్ ఎలా నడుస్తుందండి పర్వాలేదు సుగ్నా బానే ఉంది మీరు మీ ఆటోలని అద్దెకి ఇవ్వడంతో పాటుగా కారు కూడా మెయింటైన్ చేస్తా ట్రావెల్స్ కంపెనీ కూడా నడపాలండి ఏమిటి కార్ ట్రావెల్స్ నడపాలా నేనా అవునండి నేను ట్రావెల్స్ నడపడం ఏంటి సుగ్నా ఏం మాట్లాడుతున్నావు అది కాదండి ఎంత కాలం ఇలా ఆటోలు తిప్పుతారు ఇవాల రేపు అందరూ క్యాబ్ల కోసమే చూస్తున్నారు మీరు ఆ బిజినెస్ మొదలు పెడితే తొందరగా ఎదగడానికి సాధ్యమవుతుంది కదా కరెక్టే కానీ కార్ ట్రావెల్స్ నడపడం అంటే మాట్లాడుకుంటున్నావా దానికి ఎంత పెట్టుబడి కావాలి నమ్మకమైన డ్రైవర్ కావాలి ఓ పెద్ద ఆఫీస్ ఉండాలి అవన్నీ రెడీగానే ఉన్నాయండి మా బాస్ గారి రిలేటివ్ ఒక ఆయనకి ట్రావెల్స్ బిజినెస్ ఉంది ఆయన ఫారెన్ వెళ్తూ ఆ ట్రావెల్స్ ని తీసేస్తున్నారు నేను మా బాస్ తో మాట్లాడానండి మనం ఏమీ కొత్తగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఉన్న కార్లను మెయింటైన్ చేస్తూ ట్రావెల్స్ నడపడం అంతే ఆ తర్వాత మెల్లగా డబ్బులు తీర్చుకోవచ్చండి నా వల్ల ఏమవుతుంది సుగ్నా ఎందుకు కాదండి ఆటోకి మూడు చక్రాలు ఉంటే కారుకి ఇంకో చక్రం ఎక్కువగా ఉంటుంది అంతే కదా అదే మనుషులు అదే బిజినెస్ డబ్బులు ఎక్కువ వస్తాయి కదండి ఇది నువ్వు చెప్పినంత ఈజీ కాదు సుగ్నా అంత కష్టం కూడా కాదండి చేస్తే ఏ పనైనా శుభమవుతుంది అంతకు ముందు మాత్రం ఈ బిజినెస్ లీవ్ మీకు అలవాటుందా మెల్లగా అలవాటు కాలేదు ఇది అంతే నేను మా బాస్ ని బ్రతిమలాడి ఒప్పించానండి ఆ బిజినెస్ వాళ్ళకు బాగా అచ్చొచ్చింది అందుకే మనం తీసుకుందాం అంటున్నాను కాదనకండి అది కాదు సుగ్నా అసలు ఇలాంటి చేయడం నాకు చాత అవుతుంది అంటావా ట్రావెల్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో డీలింగ్స్ ఉంటాయి మరి అవన్నీ చూసుకోవాలి అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు అదో పెద్ద విషయమా చెప్పండి మీరు వెంకట్రావు నాయుడు గారి కొడుకని మర్చిపోతున్నారు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన మీ నాన్నగారు ఎంత పెద్ద బిజినెస్ నడిపించారో మర్చిపోయారా ఆయన కూడా మీలాగా అమ్మో నేను చేయగలనా అనుకుంటే ఆ స్థాయికి ఎదిగేవారా మీకు తోడుగా నేనున్నాను మీ నాన్నగారున్నారు గంగోదిన అర్జున్ అన్నయ్య రాధాకృష్ణ గారు ఇలా ఇంతమంది మీ చుట్టూండగా మీరు భయపడుతున్నారేంటండి నా మాట విని ధైర్యంగా మొదలుపెట్టండి ఏంటో సుగుణా నాకు ధైర్యం చాలట్లేదు నష్టం వస్తే సరే నష్టం వచ్చింది అనుకుందాం ఇంతకంటే దీనమైన స్థితిని అనుభవించాం కదండి అప్పుడైనా ఇలాంటి జీవితమే కదా గడుపుతాం ప్రయత్నం చేస్తే తప్పేంటి కాలు కింద పెట్టకుండా పెంచారండి మీ నాన్న మిమ్మల్ని అలాంటి మనిషి ఈ వయసులో మనందరి కోసం కష్టపడుతున్నారు ఆయన కోసమైనా మీరు ధైర్యంగా అడుగు వేయలేరా సలహాలు ఇవ్వటానికే కాదండి సాయం చేయడానికి కూడా మనకు మనుషులు ఉన్నారు మరి అప్పు వెంటనే తీర్చగలమా వెంటనే తీర్చమని ఎవరేం చెప్పలేదండి కొంచెం కొంచెం తీర్చమని మా బాస్ చెప్పారు అప్పటికే మీ వల్ల కావడం లేదు అంటే అప్పుడే బిజినెస్ వెనక్కి ఇచ్చేద్దాం ఏమంటారు సరే
అలాగే మారతావో లేదో తెలీదు, ఎవరిని గుర్తుపట్టో, ఎవరితో మాట్లాడో, ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్తావో తెలీదు. నిజంగా నేను అందరినీ అంతలా టెన్షన్ పెట్టానా? ఆ మాట చిన్నగా అంటావేంటే? నీ వల్ల ఎవరు టెన్షన్ పడలేదు చెప్పు. మీ అమ్మా నాన్నలైతే కంటికి దారుగా ఒకటే ఏడుపంటే నమ్ము. ఇక రాధాకృష్ణ గురించి అయితే చెప్పనవసరమే లేదు. అతను పూర్తిగా నీ గురించి ఆలోచిస్తూ నీ గురించి తిరుగుతున్నాడనుకో. కానీ రాధాకృష్ణ విషయంలో మాత్రం నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివే. అలాంటి మనిషి దొరకడం నిజంగా గొప్ప విషయం. ఎంత కష్టపడ్డాడు, ఎన్ని మాటలు పడ్డాడు. అసలు ఇల్లు వదిలిపెట్టినప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాడు తెలుసా? మొత్తానికి అతనే నీ ఆచూకీ తెలుసుకుని పట్టుకున్నాడు. నీకోసం కోర్టుకు వెళ్ళాడే, నిన్ను వెనక్కి తీసుకొచ్చాడు, ఎంతమందిని డాక్టర్స్ని కలిశాడో. నిజంగా నువ్వు ఏం చేసినా అతని రుణం మాత్రం తీర్చుకోలేవు గంగా. దేవుడు చిన్నప్పుడు నాకు అమ్మ నాన్నల్ని దూరం చేశాడు కదే, వాళ్ల ప్రేమను కూడా జీవితాంతం అందించడానికే నాకు రాధని జత చేశాడేమో. నా విషయంలో ఆయన చేసిన తప్పుల్ని ఈ విధంగా సరిదిద్దుకున్నాడేమో. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నాకు కూడా చాలా కోపం వచ్చేది తెలుసా? ఎంత చెప్పినా అసలు వినేదానివే కాదు. ఎప్పుడు చూసినా నా పాప నా పాప అంటావే కాని ఎవరిని గుర్తుపట్టు, ఎవరిని దగ్గరికి రానివ్వు. ఏమోనే, నాకు అవేవి తెలియవు. అప్పటి నా పరిస్థితి అది. నాకు తెలియకే అందరినీ అలా దూరం పెట్టుంటాను. నిజమేనే, కానీ ఎంత ఓర్చుకున్నా ఒక్కోసారి కోపం వచ్చేది. ఇక మీ అమ్మ అయితే ఏడుపే ఏడుపు. అవును గంగా, ఇంతకీ నీకు చిన్ను గుర్తుందా? లేకపోతే వీళ్ళందరూ గుర్తుకు రాగానే కళ్యాణ్ణి పాపని మర్చిపోయావా? లేదు సుబ్బు, చిన్నుని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు ఎప్పుడు కూడా చిన్నుకి నేను అమ్మగానే ఉంటాను. చిన్ను అమ్మ అని పిలిస్తే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఏంటో గంగా, నిజంగా నీ గురించి ఆలోచిస్తుంటే అంతా ఓ విచిత్రంగా అనిపిస్తుంది. నీకు యాక్సిడెంట్లో కళ్ళు పోవడం, ఆ శాంతి గారి కళ్ళు నీకు మార్చడం, నువ్వు శాంతి గారిలాగే ఆలోచించడం, ఆవిడ బిడ్డని నీ సొంత బిడ్డలా ప్రేమించడం, తమాషా చూసావా? శాంతిని చంపిన హంతకుల్ని పట్టించేంత వరకు నీకు మీ వాళ్ళెవ్వరూ గుర్తురాలేదు. శాంతిది యాక్సిడెంట్ కాదు, హత్య హత్య అని నువ్వు పదే పదే చెప్తూ ఉంటే అప్పుడు కళ్యాణ్కి అనుమానం వచ్చింది. చివరికి అదే నిజమైంది. ఆ శేషాద్రిగాడు నిన్ను కూడా చంపాలని చూశాడు. చివరికి ఆ వెధవ దొరికాడు. నువ్వు మళ్ళీ పాత గంగవైపోయావు. మా అందరికీ సంతోషంగా ఉంది. నాకు కళ్ళు పోయి లోకం చీకటవుతుంది అనుకుంటుంటే శాంతి కళ్ళతో మీ అందరినీ చూసే అవకాశం దక్కింది సుబ్బు. ఆ మంచి మనిషి రుణం తీర్చుకోవాలి అంటే పాపని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాగే లేవే, రాధాకృష్ణకు కూడా పాపంటే ఇష్టమే కాబట్టి ఇక ప్రాబ్లమే లేదు. సరే పద వెళ్దాం. అయ్యో మర్చిపోయానే, ఇంటికి సరుకులు ఆర్డర్ ఇచ్చి రావాలి. ఈ లిస్ట్ ఆ షాప్లో ఇచ్చేసి వస్తాను. సరే వెళ్ళు. రమణ అమ్మా, ఇదిగో ఈ లిస్టు ప్రకారం ఇంటికి సరుకులు పంపించు. అలాగేనమ్మా. జాగ్రత్త, ఏది మిస్ కావద్దు. అలాగేనమ్మా. సరేనా, మిస్ కానివ్వు. గంగా 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 గంగా, అయ్యో మళ్ళీ ఎటో వెళ్ళింది.
ఏంటి వెతుకుతున్నావ్? అప్పా వచ్చావా? నీకోసమే బాబు ఎక్కడికి వెళ్ళిపోయావ్? చాక్లెట్స్ కొందామని వెళ్ళాను, తీసుకో. చేంటే మళ్ళీ మిస్ అయ్యాను అనుకుని భయపడ్డావా? భయమేంటి, కాసేపు కాళ్ళు చేతులు ఆడలేదు, ఉండాగినంత పనేం తెలుసా? ఈసారి మిస్ అయ్యుంటే మీ అమ్మ నన్నలు నా పీక పిసికేవాళ్ళు. తీసుకో, నవ్వించాలే పద. నమస్తే సార్. వెంకట్రావు గారు, ఎలా ఉంది మీ అమ్మాయికి? భగవంతుడి దయ వల్ల ఇప్పుడు బాగానే ఉంది సార్. అంతకు ముందు ఎవరిని గుర్తుపట్టేది కాదు, ఇప్పుడు అందరినీ బాగానే గుర్తుపడుతుంది సార్. అలాగా, చాలా సంతోషం. పోనీలే, మీ బాధ చూడలేక దేవుడే మీ మీద దయదలిచినట్టున్నాడు, అందుకే మళ్ళీ మీ అమ్మాయిని మీ దగ్గరికి చేర్చినట్టున్నాడు. అవును సార్, అసలు మా గంగ తిరిగి మాకు దక్కుతుందో లేదోనని మేము చాలా భయపడిపోయాం సార్. కన్న తండ్రిగా నా కూతుర్ని బాగు చేసుకోగలనా లేదా అని చాలా కుమిలిపోయాను సార్. నిజంగానే దేవుడు కరుణించాడు సార్ మమ్మల్ని. ఇక నుంచి మీకు అంతా మంచి జరుగుతుందిలేండి. అలాగే ఆ ఇన్సూరెన్స్ ఫైల్ కూడా చెక్ చేసి డ్యూస్ ఎంత ఉంది, ఎప్పుడులో కట్టాలి, ఒక రిపోర్ట్ తయారు చేసి. అలాగే సార్. ఏరా వెంకట్రావు, నీ కూతురికి బాగైపోయేసరికి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నేను వస్తున్నా ఉండు, నీ సంతోషాన్ని నేను ఆవిరి చేస్తాగా. ఏమయ్యా వెంకట్రావు నాయుడు గారు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగానే ఉంటావులే, ఎందుకంటే మీ అమ్మాయి గంగ కూడా అందరినీ గుర్తుపడుతుందంట కదా. అవును. పోనీలే పాపం, ఎక్కడెక్కడ తిరిగినా మొత్తానికి ఇంటికి వచ్చి చేరిందంటగా. మొత్తానికి అదృష్టం అంటే నీదేనయ్యా. నీ కూతురు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరితో తిరిగినా మతిస్థిమితం లేదు అనే ఒక ముక్క అడ్డం పెట్టుకుని చక్కగా ఆ కుర్రాన్ని బుట్టలో వేసుకుంది. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడొద్దు, ఇది నీకు మర్యాద కాదు, మంచిది కూడా కాదు. నేనేమైనా లేని మాట అన్నానా? ఉన్నదే కదా అన్నాను. నీ కూతురు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంటగా, అక్కడే చాలా కాలం ఉందంట కదా. మీరు వెళ్ళి పిలిచినా రానంటే చివరికి నా కొడుకే మీకు దిక్కయ్యాడంట కదా. అయినా వాడితో వీడితో తిరగటం మీకు ముందు నుంచి అలవాటేగా. మొదట నా కొడుకుతో తిరిగింది, ఆ తర్వాత రాధాకృష్ణ అనేవాడు, ఇప్పుడు మళ్ళీ ఈ కళ్యాణ్ గాడు. బలరాం, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎంతమందితో తిరిగితే తిరిగింది గాని చివరికి పెళ్లి మాత్రం ఒక్కడితో చేయి బావా. ఏం కూర్చోరా? నన్ను కొడతావా? మామూలుగా కాదురా, ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడేందుకు చెప్పు. ఆగండి సార్. ఏం సార్ ఈ ఆవేశం? ఆగండి సార్. సార్ ఇప్పటిదాకా నీ ఆగడాలు చాలా భరించాను, తప్పించుకుని వెళ్తుంటే చేతకాని వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? నీ వల్ల సంపాదించిందంతా పోగొట్టుకున్నాను, అయినా భరించాను. ఇప్పుడు నా కూతురు మీద నిందలు వేస్తే చంపేస్తారా నిన్ను? ఏంటిది బలరాం గారు, ఏమైంది? ఏమైందా? మీకు నాకు మధ్య ఎంత కాలం నుంచి బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి? నా వల్ల మీ కంపెనీకి ఎంత బిజినెస్ వస్తుంది? అలాంటిది ఈరోజు మీ ఆఫీస్లో గుమాస్తా నా మీద చేయి చేసుకుంటాడా? రే, మాట మారిస్తే చంపేస్తా. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే కొట్టాను, దానికి బిజినెస్కి లింక్ పెడతామంటారా చేతగానే అదవని. చూసారా చూసారా, మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో. ఏమయ్యా, నీ కూతురికి ఎలా ఉంది అన్నాను, అది తప్ప చెప్పండి. అబద్ధాలు చెప్తే మళ్ళీ తంతాను. వెంకట్రావు గారు, ఏంటండి ఇది, నా ముందే ఎలా మాట్లాడుతున్నారు? ఈయన మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్ బిజినెస్ పర్సన్. అయితే కావచ్చు సార్,
కానీ నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే తాట తీస్తాను అప్పటికి ఇక్కడ పని చేసి గుమస్తాగా పిల్లనిచ్చిన వియ్యంకుడిగా చాలా గౌరవం ఇచ్చాను కానీ హద్దులు దాటి మాట్లాడితే సహించడం నా వల్ల కాదు సార్ ఏది ఏమైనా సరే మీరు ఈయన మీద చేయి చేసుకోవడం తప్పు ముందు క్షమాపణ చెప్పండి అవసరమైతే ఉద్యోగమైనా మానేస్తాను గాని ఇలాంటి పనికి మాలిన వాడికి క్షమాపణ చెప్పను ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పకపోతే నిజంగానే ఉద్యోగం మానేయాల్సి వస్తుంది ఏంటి సార్ బెదిరిస్తున్నారా నాకేం భయం లేదండి కష్టపడి సంపాదించుకున్న కోట్ల రూపాయల ఆస్తిని నా బిడ్డ కోసం వీడి మోహాన పోసి ఇక్కడికి వచ్చాను ఆ రోజే నేను భయపడలేదు ఈ రోజు జంకుతానా నేనేం చేసినా నా బిడ్డల కోసం చేశాను అలాంటి నా పిల్లల గురించి తప్పుగా మాట్లాడితే నరికి పోగులేస్తాను గాని ఇలాంటి వాడికి సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ చెబితేనే ఉద్యోగం అంటే నాకు ఈ ఉద్యోగం కూడా వద్దు సార్ వస్తాను కంగ్రాచులేషన్స్ మిస్టర్ నాని థ్యాంక్ యూ సార్ ఈ రోజు నుంచి ఈ ట్రావెల్ ఏజెన్సీ బరువు బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఈ కంపెనీతో మాకు విడదీయలేనంత అనుబంధం ఉంది అలాగే సార్ తప్పకుండా మాకు డబ్బు కంటే ముఖ్యం కంపెనీ పేరు నిలబెట్టడం అందుకే సుగుణ నీ గురించి చెప్పగానే వెంటనే మా అన్నయ్యని ఒప్పించి మీకు అప్పగిస్తున్నాను నాని చాలా థ్యాంక్స్ సార్ మీ అమ్మగారి పేరున్న ఈ కంపెనీకి ఎలాంటి మచ్చ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్ వెరీ గుడ్ ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు నాని గురించి నాకు బాగా తెలుసు చాలా మంచి కుర్రాడు అతని మంచితనం చూసే ఆటోలకు ఫైనాన్స్ చేసి అతని చేత బిజినెస్ పెట్టించాను అనుకున్నట్టుగానే ఆటోలు బాగా తిప్పుతూ లాభాలు తెప్పించి చూపించాడు రెండు ఆటోలతో మొదలైన బిజినెస్ క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు 25 ఆటోలు సిటీలో తిప్పుతున్నాడు సార్ మా ఓనర్ ఆ యదవికి క్షమాపణలు చెప్పమన్నాడు నేను క్షమాపణలు చెప్పలేదని నన్ను ఉద్యోగం మానేయమన్నాడు అక్కడే నాకు బాధేసింది మీ అందరికీ ఒక శుభవార్త చెబుదామని ఇక్కడికి వచ్చాం రాబోయే శుక్రవారం నాకు గంగకి పెళ్లి మీరందరూ తప్పకుండా రావాలి మీ అందరి సమక్షంలోనే మా పెళ్లి జరగాలి తప్పకుండా వస్తాం